హాయ్ ఫ్రెండ్స్ పానీపూరి అంటే ఎవరికి నచ్చదు చెప్పండి చాలా టేస్టీగా ఉంటుంది సో వర్షాకాలం కాబట్టి బయట తినడం కంటే ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ సో ఇంట్లోనే పానీపూరి అండ్ దహిపూరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా కుదిరింది తప్పకుండా ట్రై చేయండి వర్షాకాలం కదా బయట తింటే ఇన్ఫెక్షన్స్ వైరల్ ఫీవర్స్ అన్నీ అటాక్ అవుతుంటాయి కాబట్టి ఇంట్లోనే హైజెనిక్గా ప్రిపేర్ చేసుకోండి పూరీలన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇవి రెడీమేడ్ పూరీస్ అండి మీరు ఏవైనా తీసుకోవచ్చు రెడీమేడ్ అయినా తీసుకోవచ్చు లేదా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో బఠానీని ఒకరోజు ముందే నానబెట్టుకున్నాను ఇవన్నీ కూడా నైట్ బాగా నానిపోయినాయి మూడు కప్పుల వరకు బఠానీ తీసుకున్నాను అందులోకి పావు కేజీ వరకు ఆలుని కట్ చేసుకొని పెట్టుకున్నాను సో వాటర్ అంతా కూడా తీసేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఎల్లో బఠానీ అండ్ ఈ పావు కేజీ ఆలులను వేసుకున్నాను ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులోకి సో అవి ఎక్కడి వరకైతే ఉన్నాయో ఆ లెవెల్ వరకే వాటర్ని పోసుకోవాలి సో ఎక్కువ వేయకూడదు వాటర్ నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా కూడా ఒకసారి తిప్పేసుకోవాలి అంటే కలుపుకోవాలి అన్నీ కూడా కలిసిపోయేలాగా పైన ఇలా మూతను పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది ప్రెషర్ అంతా కూడా తీసేసుకొని చూసుకుందాం ఎలా ఉడికిందో చూడండి ఇలా కొద్దిగా అక్కడక్కడ వాటర్ ఉన్నాయి మనం ఇలా మ్యాష్ చేయడం ద్వారా అవన్నీ కూడా లెవెల్ అయిపోతుంది ఇలా అంతా కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి ఒకటి చూపిస్తాను చూడండి ఈ బఠానీలు రోజు ముందే నానబెడితే ఇలా మెత్తగా ఉడికిపోతాయి సో ఒక రోజు ముందు కంపల్సరీ నానబెట్టుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేద్దాం దానికోసం పుదీనా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి వెల్లుల్లి తీసుకున్నాను ఉంటే అల్లం ముక్క కూడా కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఈ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేయడానికి చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి చిన్న మిక్సీ జార్ అయితే ఈజీగా బ్లెండ్ అవుతుంది ఇందులోకి కొత్తిమీర పుదీనాను వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్రను వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఉప్పుని వేసుకుంటున్నాను తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకున్నాను ఈ చింతపండు వాటర్ని కొద్దిగా వేస్తున్నాను ఒక మూడు స్పూన్ల వరకు సో ఇవన్నీ ఎందుకు వేసానంటే ఇదే గ్రీన్ చట్నీ మనం దహిపూరిలో కూడా యూస్ చేస్తాం కాబట్టి సో ముందే ఇలా ఉప్పు అవన్నీ వేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసాను స్మూత్గా బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు దహీపురి కోసం కొద్దిగా గ్రీన్ చట్నీని పక్కకు పెట్టుకుందాం తీసుకొని సో సరిపోతుంది సో ఇది గ్రీన్ చట్నీ దహీపురి కోసం యూజ్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని పానీపూరి వాటర్ ప్రిపేర్ చేయడానికి వాడతాను ఇలాంటి ఒక కుండను తీసుకున్నాను ఇందులోకి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను సో మీరు వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు తర్వాత కూడా ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకున్న తర్వాత పైన ఇలా ఒక జాలిని పెట్టుకొని ఇదంతా కూడా గ్రైండ్ చేసుకున్న గ్రీన్ చట్నీ ఇందులో వేసుకొని ఇలా కొద్దిగా చేస్తే మనకు పైన ఉండే స్మూత్గా బ్లెండ్ కాని కూడా ఇలా వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకే కొద్దిగా కొద్దిగా వాటర్ పోస్తూ అంతా కూడా మనం ఇలా వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ చింతపండు వాటర్ కూడా వేసాను చూడండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత మీరు కావాలంటే ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని సో ఇందులోకి ఇప్పుడు మసాలాలన్నీ కూడా వేసుకోవాలి సో ఇందులోకి నేను ముందుగానే గ్రీన్ చట్నీలో ఉప్పు వేసాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు బట్ మీరు కావాలంటే ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇది బ్లాక్ సాల్ట్ అండి ఇది కంపల్సరీ వేస్తేనే ఈ వాటర్ అనేది టేస్ట్గా ఉంటుంది కొద్దిగా కారం పొడి చాట్ మసాలా జీలకర్ర పొడి సో నేను జీలకర్ర పొడి మళ్ళీ వేయలేదు గ్రైండ్ చేసేటప్పుడే వేసుకున్నాను ఇలా మనం వాటర్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి పూరీస్ రెడీగా ఉన్నాయి వాటర్ కూడా రెడీ అయిపోయింది పానీపూరి వాటర్ అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని అన్నీ కూడా చాక్ చేసి పెట్టుకోవాలి సన్నగా ఆనియన్ ఉంటేనే ఈ పానీపూరి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో నెక్స్ట్ ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే ఒక పూరిని తీసుకున్నాను ముందుగా ఇలా కొద్దిగా క్రష్ చేసి అందులో ప్రిపేర్ చేసుకున్న ఆలు బఠాను వేసుకొని కొద్దిగా పని నుండి ఆనియన్ వేసుకొని ఇలా వాటర్లో డిప్ చేసుకొని తినేసేయడమే సో ఒక రెండు మూడు మీకోసం చూపిస్తున్నాను చూడండి సో చాలా చాలా ఎమ్మీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలపండి సో లైక్ చేయండి వీడియోని నెక్స్ట్ ఇప్పుడు దహిపూరి ప్రిపేర్ చేద్దాం స్కూల్ నుండి రాగానే పిల్లలు తినేశారు చాలా బాగా అన్నారు సో దహీపురి కోసం పూరిలను పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు పెరుగు దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటున్నాను చల్లగా ఉంటేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇందులోకి ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు షుగర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి షుగర్ అంతా కరిగిపోయేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పెరుగుని ఇలా పెరుగు రెడీ అయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇలా మంచిగా విప్ చేసుకోవాలి సో అప్పుడే పెరుగు స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ చట్నీ పానీపూరి కోసం ప్రిపేర్ చేసేటప్పుడే సైడ్లో పెట్టుకున్నాను దహిపూరి కోసం అని స్వీట్ చట్నీ దాన్ని బెల్లం చింతపండుతో చే ప్రిపేర్ చేశాను సో అది ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి అలాగే తీసుకుంటున్నాను సో ఈ పూరీస్లో అన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి ఆలు బఠానీతో నెక్స్ట్ ఇప్పుడు ఈ పెరుగును వేస్తున్నాను సో మీరు ఇలా పైనుండి పెరుగును వేసుకోవాలి ఒక్కొక్క పూరీలో చల్లని పెరుగు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా స్వీట్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు పెరుగు అయిపోయిన తర్వాత స్వీట్ చట్నీని వేసుకోవాలి మరో లేయర్ పైనుండి ఇలా స్వీట్ చట్నీ వేసుకున్న తర్వాత గ్రీన్ చట్నీని కూడా వేస్తున్నాను సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో పైనుండి ఇలా సేవ్ వేస్తున్నాను సన్న కారపూస చాప్ చేసుకున్న ఆనియన్స్ సో టమాటా కూడా తీసుకోవచ్చు టమాటాస్ పిల్ల పిల్లలకి నచ్చవు కాబట్టి ఇలా దానిమ్మ మగింజల్ని తీసుకున్నాను అన్నీ కూడా ఇలా వేసుకోవాలి కొత్తిమీర చాట్ మసాలా కొద్దిగా కారం పొడి జీరా పౌడర్ వేసుకున్నాను నెక్స్ట్ ఇలా దానిమ్మ గింజలు వేసుకున్న తర్వాత మరొక లేయర్ మళ్ళీ గ్రీన్ చట్నీ ఇలా మళ్ళీ పెరుగు మళ్ళీ స్వీట్ చట్నీ ఇలా అన్నీ కూడా వేసుకోవాలి ఇలా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది పైనుంచి మరి కొద్దిగా సేవ్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి టేస్టీ టేస్టీగా దహిపూరి చాలా బాగా కుదిరింది సో మా పిల్లలకైతే ఈ దహిపూరి చాలా నచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఈ బయట కొంటే ఫిఫ్టీ రూపీస్ అండి మా సైడ్ అయితే ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ రేట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలిపండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ